టీడీపీ ప్రభుత్వం 2 సంవత్సరాలు ముగించుకునే సందర్భంగా కేడబ్ల్యూజే ప్రాజెక్టు డైరెక్టర్ జాగర్లమూడి అనిల్ బాబు మాట్లాడుతూ, గత పాలనలో 200 రూపాయల పింఛన్ను 1000 రూపాయలకు పెంచామని, కారంచేడు ఎస్సీబీసీ కాలనీలలో 80 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామని, ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందేలా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో పర్చూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మంపాటి శ్రీనివాసరావు, జాగర్లమూడి లక్ష్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి 2 సంవత్సరాల కాలం ముగిసిన సందర్భంగా మరి ఈ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలుగా చీల్చి మరి మనని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా చాలా విజ్ఞతతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుందని చెప్పని ఆశావ దృక్పథంతో ఆయనకి మరి ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదం చేపట్టి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పయనంలో నడిపిస్తున్నారు అనేది ఒక్కసారి అవగాహన చేసుకుంటే మన ముందు కనపడేటటువంటిది అమరావతి మొట్టమొదటిగా మన రాజధాని. ఆ పేరు పెట్టడంలోనే ఆయన యొక్క ఔన్నత్యం ఏంటో మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా అమరావతిని మరి దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే మేటిగా ఉండాలి ఈ నగరం అని చెప్పని దాన్ని ఆ విధంగా తయారు చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును కూడా అంతే ఇదిగా తీసుకుని దాన్ని కూడా 2018లో పూర్తి చేయాలని చెప్పని తపన పడుతూ ఉన్నారు. దీనికన్నా ముందుగా మరి పట్టిసీమని ఈలోపు ఈ నీరు కూడా ఎందుకు వృధా కావాలని చెప్పని ఎన్నో టీఎంసీల నీళ్ళని సముద్ర పాలవుతున్నటువంటి నీళ్ళని కృష్ణా డెల్టాకి మళ్లిస్తే రాయలసీమ కూడా ఇబ్బంది లేకుండా పైన ఉన్నటువంటి కృష్ణా వాటర్ను రాయలసీమకు మళ్లించి అక్కడ కూడా నీటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం పట్టిసీమని ఎంతో సాహసోపేతంగా మరి దాన్ని సంవత్సరకాలంలో కూడా లోపే పూర్తి చేసి దాన్ని మనకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో దూరదృష్టితోటి ఎంతో నీతి నిజాయితీలతోటి మరి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను కూడా ఏ విధంగా చేస్తున్నారు అనేది ఆ రోజు మరి ఎన్నికలకి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మొట్టమొదటిగా పెన్షన్ని 200 నుంచి 1000 రూపాయలు చేయటం, ఇది మీరందరూ కూడా గమనిస్తే ఈ 1000 రూపాయలు చేయటం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రానికి ఎంతో కష్టతరమైనటువంటి పని అయినప్పటికీ కూడా మరి ప్రతి నెల 1వ తారీఖు మరి 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వృద్ధులు మరి వికలాంగులు వీరందరూ కూడా ఈ ఇచ్చినటువంటి పెన్షన్ 1000 రూపాయలతోటి కనీసం ఒక పూట అయినా భోజనం చేస్తూ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలని అభివృద్ధి పథంలో సంక్షేమ కార్యక్రమాలను కూడా భాగం చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. అదేవిధంగా మన నియోజకవర్గం తీసుకుంటే మరి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా మన పర్చూరికి రావటం, వారు రావడంతో వారికి ఇన్ఛార్జి పదవి ఇవ్వగానే వెంటనే పాదయాత్ర మొదలుపెట్టి పర్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 100 చిల్లర గ్రామాలు కూడా ఆయన పాదయాత్ర చేసి గ్రామ గ్రామం బజారు బజారు విధి వీధిన అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ఆయన అవగతం చేసుకుని అవగాహన చేసుకుని వాటికి పరిష్కార మార్గాలను కూడా ఆయనే స్వయంగా మరి వాటి గురించి ఆలోచించి ఏ విధంగా పరిష్కరించాలనే దానిలో సహాయ సహకారాలతోటి మనం ఎన్ఆర్జీ చేసి మ్యాచింగ్ గ్రాంట్ పెట్టుకుని ఆ మురిగిపోయే 50 లక్షలని 50 లక్షలుగా కలెక్టర్ గారి పర్మిషన్ తెచ్చుకుని ఎమ్మెల్యే గారి ద్వారా తద్వారా మన గ్రామంలో మేము 20 లక్షల రూపాయలతో ఎంపీటీసీ 1 పరిధిలో కానివ్వండి, ఎంపీటీసీ 2 పరిధిలో కానివ్వండి సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. మరి పంచాయతీ నుంచి మిగిలినటువంటి సిమెంట్ రోడ్లన్నీ కూడా పంచాయతీ నిధుల నుంచి 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ నిధుల నుంచి వేయడం జరుగుతూ ఉంది.
ఇంకా చాలా సమస్యలు మన ముందున్నాయి. వాటన్నింటిని కూడా రాబోయే ఈ పదవి కాలంలో పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో, స్థానిక నాయకుల సహకారంతో ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ చేయడం, ఈ రైతు రుణమాఫీలో మరి ప్రతి ఒక్క రైతుకు కూడా 150,000 రూపాయలు రుణభారాన్ని తగ్గించడం, 50,000 లోపు ఉన్నటువంటి రైతులకి సింగిల్ పేమెంట్ తోటి ఒకసారి తీసేశారు, అది వారికి మొట్టమొదటి ఇదైపోయింది. ఇప్పుడు మిగతా మనం చెల్లించాల్సినటువంటి వాటికి కూడా రుణపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ప్రతి గ్రామంలో కూడా పలుకుతూ ఉన్నారు. వీటిని మనం బ్యాంకు తీసుకెళ్ళి ఈ రుణాన్ని మనం నుంచి బయటపడటానికి అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీన్ని అందరూ రైతులు కూడా ఉపయోగపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నీరు చెట్టు కార్యక్రమం, ఈ నీటి సంఘాల నుంచి కూడా ఇప్పుడు మనకి గత సంవత్సరంలో మరి కృష్ణా బేసిన్లో నీళ్ళు లేకపోవటం, మనకి ఇరిగేషన్కి అయితే నీరు రాలేదు, తాగడానికి కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. పోయిన సంవత్సరం ప్రజలు గమనించాల్సింది ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా కమ్మూరు కాలువ ఏప్రిల్ 15 వరకు నీళ్లు పారుతూ ఉంటుంది మన కాలంలో. అప్పటి వరకు కూడా మన చెరువులు కూడా నింపుకుంటూ ఉంటాము. అలాంటిది ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 శనివారం కారంచేడు మండలంలోని దగ్గుబాడు అంబేద్కర్ కాలనీలో మండల ప్రాథమిక పాఠశాలలో జరిగిన నోట్ పుస్తకాల పంపిణీలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దాతల సాయంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు ముందుకు రావాలని విద్యార్థుల తల్లిదండ్రులకు MEO జయరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా దాత 11 మాణిక్యరావు మాట్లాడుతూ, నా కుమారుడు ఈ స్కూల్లోనే చదువుకొని లండన్లో MS చదువుతున్నాడని తెలిపారు. సర్పంచ్ ముల్లా నూర్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మెరక తోలించేందుకు 100,000 రూపాయల దాకా ఖర్చవుతుందని, నేను మొదటగా 5,000 రూపాయలను చందాగా ఇస్తున్నానని తెలిపారు. సభలో ఉన్న శాంసన్ మాస్టారు, MEO గారు, 11 మాణిక్యరావు గారు, ప్రిన్సిపల్ గారు తలా ఒక 5,000 ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో MPP మాదాసు మరియమ్మ, కట్టా శాంసన్, ప్రధానోపాధ్యాయులు గుత్తా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరి అవకాశం ఇప్పుడు ఈ రకంగా కదలడం, ఈ కల్పించినటువంటి మాణిక్యరావుకి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి మనోజ్, వీళ్ళందరూ చెప్పారు మనోజు మంచి మనసుతోటి నోట్ బుక్స్ ఇవ్వమన్నారు. ఇంకా మనోజ్ అక్కడ స్టూడెంటే, ఖర్చు పెడుతుంది ఇక్కడ మాణిక్యరావు. సో ఈ వాళ్ళ కొడుకు ప్రేరేపించిన ఖర్చు పెడుతుంది మాణిక్యరావు గనక, మరి అవకాశం పిల్లలకి ఈ రకమైనటువంటి ఏర్పాటు చేసినందుకు మాణిక్యరావుని అభినందిస్తా ఉన్నా. మరి చాలా విషయాలు పెద్దలు నా ముందు చాలా విషయాలు మాట్లాడారు. నేను ముఖ్యంగా బ్రీఫ్గా ఈ పాఠశాల పూర్వ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, ఈ రెండు విషయాలు మీకు చెప్తాను. ఇందాక తిమ్మతి మాస్టర్ గారు కానీ జకరీ మాస్టర్ గారు చెప్పారు, ఈ పాఠశాలలో ఒకప్పుడు చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది. వాస్తవానికి ఈ గ్రామంలో నేను పుట్టినా ఈ పాఠశాలలో నేను చదువుకునే అవకాశం నాకు రాల. కారణం ఏంటంటే అమ్మా నాన్న ఇద్దరు టీచర్స్ అండ్ బయట వైపు పనిచేస్తూ ఉన్నందువల్ల నేను అక్కడే చదువుకున్నా. అయితే 84లో అమ్మా నాన్న ఇద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అదే టైంలో హై స్కూల్లో టీచర్గా చేస్తూ ఉన్నా, పర్చూర్ హై స్కూల్లో. అప్పుడు ఈ గ్రామంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని నాన్న స్ట్రెంగ్త్ డెవలప్ చేయడం, వాళ్ళందరికీ నేను అక్కడ ఫ్రీగా ట్యూషన్ చెప్పడం అనేది నాకు మంచి అనుభవం ఉంది. మరి బడికి రాని పిల్లల్ని కూడా ఆయన ఆ రోజు ఇంటమంటే తిరిగి చనువుగా తిట్టి, అరే నీకు పిల్లలు లేడనుకో నాకు వదిలేసాయి అని చెప్పి తీసుకొచ్చి, ఆయన ఉన్నప్పుడు 30 మంది స్ట్రెంగ్త్ అయితే దాన్ని సుమారు 150గా పెంచారు. మరి ఆ రోజు ప్రభుత్వ ఏర్పాట్లు ఏం లేవు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు కానివ్వండి, 2 జతల యూనిఫామ్ కానివ్వండి, మధ్యాహ్న భోజనం పథకం కానివ్వండి, ఏమీ లేకపోయినా మరి పిల్లల్ని ఆయన చనువుగా తిట్టి తీసుకురావడం, ఇక్కడ స్ట్రెంగ్త్ డెవలప్ చేయడం, ఊళ్ళో పిల్లలు కూడా, ముస్లిం పిల్లలు కూడా ఈ పాఠశాలలో చదువుకున్నారు, బాదిపల్లిలో పిల్లలు చదువుకున్నారు, ఊళ్ళో పిల్లలు చదువుకున్నారు. మరి అప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి కృషి,
తర్వాత ఇక్కడ రాను రాను స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంది. అప్పుడు స్ట్రెంగ్త్ పెరిగింది. అప్పుడు స్ట్రెంగ్త్ పెరిగింది అంటే కారణం చుట్టుపక్కల ఎక్కడ కూడా కనుచూపు మేరల్లో కూడా మనకి ప్రైవేట్ స్కూల్స్ లేవు ఆ రోజు. అది గమనించాలి. కనీసం మినిమం ఫీజులు వసూలు చేసి ఒకటి ఇంగ్లీష్ చెప్పే టీచర్ని ఒకరినిద్దరిని ఏర్పాటు చేసుకుందాం మన సొంతగా అని చెప్పేసి ప్రపోజల్ చేస్తే దాన్ని కూడా నేను సరే అన్నా. వాస్తవమైతే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ టీచర్ని మనం అనుమతించకూడదు. కానీ నేను హెడ్మాస్టర్తో చెప్పి వాళ్ళు వస్తారు, మీరు యాక్సెప్ట్ చేయండి, ఆ రకంగానే మనకి స్ట్రెంగ్త్ వస్తుంది. ముఖ్యంగా 80 మంది అంటే నేను ఇక్కడ 72 మంది దాకా ఉన్నారు అనుకున్నాను, 10 మంది వస్తే 80 అవుతారు. నాకున్న పరిధి 80 మందితో మోడల్ స్కూల్గా ఏర్పాటు చేస్తే గవర్నమెంటే 5 మందిని ఇస్తుంది టీచర్స్ని. ఈ 5 టీచర్స్లో ఒక LFL హెడ్ మాస్టర్ ఉంటాడు. ఇప్పుడు దాకా ప్రైమరీ స్కూల్లో ఉండే హెడ్ మాస్టర్లు కాదు, ఉన్న వాళ్ళల్లో 2-3 సీనియర్. పోయిన తర్వాత ఒక 2-3 నెలల్లో ఈ బడికి పూర్తి సంబంధాలు తెగిపోయిన తర్వాత అప్పుడు లేకుండా మొదలు పెడతారు. పిల్లలందరి ముందు నువ్వు ఫీజు కట్టలేదు, బయట నుంచో లేకపోతే ఎండలో నుంచో బడికి రాబాక ఇట్లా మానసికంగా ఇబ్బంది పెడతా ఉంటే ఆ పిల్లలు వచ్చి తల్లిదండ్రులు ఇబ్బంది పెడతా ఉంటారు, వాళ్ళు అప్పు తీసుకొచ్చి కడతా ఉంటారు. ఈ మధ్య మన మండలంలోనే ఒక ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు వెళ్తూ ఉన్నారు ఆటోలు. ప్రైవేట్ స్కూల్ టీచర్లు వచ్చి ఆపారు పరుచుర మండలం. చినగంజాం మండలం చినగంజాం గ్రామంలో శుక్రవారం ఉదయం చినగంజాం ప్రాథమిక పాఠశాలలో బ్రహ్మపుత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్రాత పుస్తకాలు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరాలని పాఠశాల హెచ్ఎం ఆశాలత తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మపుత్ర ట్రస్ట్ సభ్యులు ఎన్ జిగీష్, ఎన్ గవేష్, రఘుతు విద్యాసాగర్, మువ్వా నాగేశ్వరరావు, పాఠశాల యాజమాన్యం హెచ్ఎం ఆశాలత, ఎస్ కల్పనాకుమారి, షేక్ షబీనా, ఎం స్వర్ణలత, పి మురళి, వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగంలోనూ ఉచిత సేవలు అందించాలని దృఢ సంకల్పంతో నేడు ఈ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. మా పాఠశాలకు బ్రహ్మపుత్ర ట్రస్ట్ చీరాల వారు, దీని ప్రెసిడెంట్ జిగేష్ గారు, వాళ్ళు ట్రస్ట్ తరఫున విద్యారంగ అభివృద్ధికి గాను ఈ పాఠశాలలో పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయడం అయింది. గత 2 రోజుల క్రితం చినగంజం గ్రామంలోని సముద్ర తీరంలో సరుగు చెట్ల తోటకాడ ఇరు వర్గాలకు చిన్న గొడవ అయిన విషయం తెలిసిందే. అయితే పక్క గ్రామాల నుండి కొంతమంది వ్యక్తులు మేము అమ్ముకున్నాము, పట్టాలున్నాయని ట్రాక్టర్తో తోటను నరికివేయడానికి ప్రయత్నించారు. దీనికి వ్యతిరేకంగా కుంకుడు చెట్లపాలెం, బాపయ్య నగర్, తూర్పు పల్లెపాలెం, పడమర పల్లెపాలెం, విఎస్ఎస్ ప్రెసిడెంట్స్ మరియు గ్రామ ప్రజలు ప్రాజెక్టు అధికారుల సహకారంతో ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎస్ఐ బత్తుల శ్రీనివాసరావుకు సమర్పించారు. ఒంగోలు రేంజర్ ఆఫీసర్ టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పొలం మీద విఎస్ఎస్ లకు మాత్రం ఎలాంటి అధికారం లేదని తెలిపారు. కొంతమంది తెలియని వ్యక్తులు వచ్చి పొలం మాదని గొడవ చేస్తున్నారని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని రేంజర్ ఆఫీసర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ జాలయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.